ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు అధికార పార్టీ సింగిల్ గానే సిద్ధమవుతోంది. టీడీపీ, జనసేనలు ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. లేటెస్ట్ గా తెలుగుదేశం జనసేన కూటమిలో చేరడానికి బీజేపీ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మూడు పార్టీల మధ్య భాగస్వామ్యం కుదిరితే 2014 కాంబినేషన్ రిపీట్ అయినట్లే. అప్పట్లో ఎన్డీఏ కూటమి జగన్ రెడ్డి పార్టీని చిత్తుగా ఓడించింది. ఈసారి సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుందా? ఎన్డీఏ అలయన్స్ తో తాడేపల్లి ప్యాలెస్ ఫైట్ ఎలా ఉండబోతోంది? అన్నింటికీ మించి సడన్ గా బీజేపీకి ఏపీలో పొత్తులపై మనసు మళ్లడం వెనుక అసలు కారణం ఏంటి? బలవంతుడు ఎన్ని తప్పులు చేసినా కరెక్ట్ అయిపోదు. ఆ దుర్మార్గాలను ఎదుర్కోవడానికి ప్రత్యర్థులంతా చేతులు కలపడం తప్పు కాదు. ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ఆటవిక రాజ్యాన్ని గుర్తుకు తెస్తోంది. బలం ఉన్నవాడిదే రాజ్యం అన్నట్లు అధికారం అండతో జగన్ ప్రభుత్వంలోని అక్రమాలను ప్రశ్నించిన వాళ్లను, అన్యాయాలను ఎదిరించిన వాళ్లను నిరంకుశంగా అణచివేస్తున్నారు. ఈ నియంత పాలనను అంతం చేయడానికి తెలుగుదేశం జనసేన పార్టీలు చేతులు కలిపాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగాలని డిసైడయ్యారు. తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో చేరే ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ, జనసేనతో బీజేపీ కలిస్తే జగన్ సర్కారును సునామీలా ముంచెత్తడం ఖాయమని చెప్పుకోవచ్చు. తెలుగుదేశంతో కలిసి వెళ్లాలని ప్రకటించిన సమయంలోనే ఈ కూటమిలో చేరాలని బీజేపీని కూడా ఆహ్వానించారు జనసేనాని పవన్ కళ్యాణ్. 5 నెలల పాటు పవన్ రిక్వెస్ట్ పై బీజేపీ నుంచి రెస్పాన్స్ లేదు. ఇంకో 2-3 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా ఏపీలో పొత్తులపై ఆసక్తి చూపిస్తున్నారు కమలనాథులు. సడన్ గా ఇప్పుడే ప్రతిపక్ష కూటమిలో చేరాలని బీజేపీ పెద్దలు నిర్ణయించడానికి మోదీ టార్గెట్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వరుసగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న నరేంద్ర మోదీ ఈసారి 400కు పైగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. కాషాయ దళం సారథ్యంలోనే ఎన్డీఏ కూటమి 353 సీట్లు సాధించింది. ఈసారి ఆ రికార్డును మరింత మెరుగుపరుచుకుని ఇంకా భారీ మెజారిటీతో గెలవాలనే ఆలోచనతో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గత ఎన్నికల తర్వాత ఈ 5 ఏళ్లలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా పుంజుకోలేదు. అప్పట్లో హిందీ బెల్ట్ తో పాటు గుజరాత్, కర్ణాటకలో మోదీ మ్యాజిక్ చేశారు. ఈ రాష్ట్రాల్లో దాదాపు అన్ని సీట్లు గెలుచుకున్నారు. అంటే అక్కడ బీజేపీ నెంబర్ భారీ స్థాయిలో పెరిగే ఛాన్స్ లేదు. అందుకే పాత మిత్ర పక్షాలకు దగ్గరవడం ద్వారా మెజారిటీ మార్క్ ని మరింత పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు ఢిల్లీ పెద్దలు. ఈ వ్యూహంలో భాగంగానే బీహార్ లో ఇండియా కూటమిలో ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ ని ఎన్డీఏలోకి లాగేశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన కూటమి క్లీన్ స్వీప్ ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవడానికి వైసీపీలో సగానికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వ్యవహారాన్ని మించిన సాక్ష్యం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఢిల్లీ పెద్దలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. గెలుపు గుర్రాల వైపు మొగ్గు చూపే మోదీ, అమిత్ షాలు టీడీపీ జనసేన కూటమిలో చేరడానికి ఆసక్తి చూపించడంలో ఆశ్చర్యం ఏముంది? ఏపీలో అపోజిషన్ పార్టీలు 20కి పైగా ఎంపీ సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మోదీ టార్గెట్ లో దాదాపు సగం ఇక్కడే సాధించవచ్చు. ఏపీలో పొత్తుపై బీజేపీ మొగ్గు చూపడానికి ఇదే ప్రధాన కారణం. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి దెబ్బకు జగన్ పార్టీ నిలబడలేకపోయింది. అప్పట్లో వైఎస్ఆర్ బిడ్డ అనే సానుభూతి, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పై ఆగ్రహం వంటి కారణాలతో ప్రజల్లో జగన్ కు మంచి మైలేజ్ ఉండేది. 2019లో ప్రతిపక్ష పార్టీలు 3 విడివిడిగా పోటీ చేయడం జగన్ రెడ్డికి పెద్ద బంపర్ ఆఫర్లా మారింది. విపక్షాల మధ్య విభేదాలతో అత్యంత భారీ ఆధిక్యంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ గెలిచిన తర్వాత ప్రజల్లో ఉన్న గుడ్విల్ మొత్తాన్ని బ్యాడ్ చేసుకున్నారు ఏపీ సీఎం జగన్. నియంతృత్వ పాలనతో బూతుల రాజ్యానికి అబద్ధాల రారాజు అనే బిరుదు తెచ్చుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు ఇలా అన్ని వర్గాల ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. దీనికి ప్రతిపక్షాల ఐక్యత తోడైతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎదురైతే తప్పదు. 2019లో ఎంత మెజారిటీతో గెలిచారో ఈసారి అంతకంటే ఘోరంగా ఓడిపోతారని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.